పిత పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులార కాలపు రెండవ ఆదివార వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మత శుభవార్త మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనము వరకు ఆ కాలమున స్నాపకుడకు యోహాను యూదియా దేశపు ఎడారిలో బోధించుచు పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను ప్రభువు మార్గమును సిద్ధము సిద్ధముచ్చేయుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గుర్చియే యషయా ప్రవక్త పలికెను క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆగమన కాలపు రెండవ ఆదివారము రోజున మనందరము ధ్యానించే అంశం ఏమిటి అంటే విశ్వాసము ప్రేమ ద్వారా మనము పశ్చాత్తాపము చెంది దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రభు యొక్క రాకడ కొరకై మార్గాన్ని మన హృదయములో సిద్ధం చేసుకోవాలి జన్మించబోయేటువంటి ఆ చిన్నారి బాలయేసు మన హృదయములో జన్మించాలి అంటే మన హృదయము పవిత్రంగా ఉండాలి కాబట్టి హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి మన పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఒకనొక రోజున ఒక వివాహ మహోత్సవములో ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు చదువు చెప్పినటువంటి టీచర్ గారి దగ్గరికి వెళ్ళి అదే వివాహ మహోత్సవానికి వచ్చినటువంటి టీచర్ గారి దగ్గరికి వెళ్ళి టీచర్ గారండి నేను గుర్తున్నాను మీకు అని అడగటం జరిగింది ఆ టీచర్ గారు కొంచెం ఆలోచించుకొని లేదు నాయన కొంచెం గుర్తు చేస్తావా అని చెప్పారు నేనండి నా పేరు రవి నేను నాలుగవ తరగతిలో జరుగుతూ ఉండగా నేను నాలుగవ తరగతి చదువుతూ ఉండగా ఒక మరపురానటి సంఘటన జరిగింది నా జీవితంలో అదేమిటి అంటే ఆ తరగతిలో ఒక వ్యక్తి ఒక కుర్రవాడికి వాళ్ళ మామయ్య కొత్తగా ఒక అందమైనటువంటి చేతి వాచిని ఇవ్వటం జరిగింది రిస్ట్ వాచ్ వాచ్నివ్వటం జరిగింది అయితే ఆ రోజున ఆ కుర్రవాడు మీ దగ్గరికి వచ్చి క్లాస్లో నా చేతి వాచిని కొత్త వాచిన ఎవరో దొంగతనం చేశారని ఏడ్చుకుంటూ చెప్పటం జరిగింది అయితే ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు నేనే అయితే మీరు దొంగతనం చేస్తుంది ఎవరో అని తెలుసుకోవటం కోసం క్లాస్లో ఉన్నటువంటి పిల్లలన్న మమ్మందరినీ కూడా లేచి నిలబడి గోడవైపు తిరిగి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఉండమన్నారు మీరు వచ్చి నిదానంగా మా జేబులు వెతకటం ప్రారంభించారు ఎప్పుడైతే ఈ ప్రక్రియ ప్రారంభమైందో నా గుండెల్లో రైళ్లు పెరిగెట్టాయి నా శరీరం మనసంతా కూడా భయం అలుముకుంది కారణం ఏంటంటే నేనే ఆ దొంగని అని అందరికీ తెలుసుద్ది కాబట్టి ఇంకేముంది మీరు రానే వచ్చారు నా జేబులో చెయ్యి పెట్టారు నా జేబులో వాచ్ దొరికింది నేను అప్పటికే అవమాన భారం చేత కృంగిపోతున్నాను అందరి చేత దొంగ అనే ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది ఈ పాడు పని చేసినందుకు అని పశ్చాత్తాపం చెందుతూనే ఉన్నాను అయితే ఆశ్చర్యం ఏంటంటే నా జేబులో ఆ యొక్క వాచి దొరికినా కానీ ఇంకా మిగిలిన పిల్లలను వెతకటం ఆపలేదు వాళ్ళను కూడా వెతికారు కారణం ఏంటంటే దొంగతనం చేసింది ఎవరు అని ఎవరికి కూడా తెలియకూడదు అనేటిది మీ మంచి మనసు అందరం కూర్చున్నాం తిరిగి వచ్చి ఆ రిస్ట్ వాచ్ అబ్బాయికి ఆ రిస్ట్ తిరిగి ఇచ్చేశారు తర్వాత నేను ఇంకా భయపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు టీచర్ గారు నా పేరు చెప్తారు ఖచ్చితంగా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తారు మా అమ్మ నాన్న పరువుపాధి నా పరువుపాధి అని నేను భయంతో భయంతో జీవించాను ఆ రోజు నా క్లాస్ అంతా కానీ మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు దాని గురించి ఎవరు దొంగతనం చేసింది అనేటువంటి నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ రోజును నేను నిర్ణయించుకున్నాను ఇక నుండి నా జీవితంలో ఎప్పటికీ కూడా దొంగతనం చేయకూడదు అని నిర్ణయించుకొని ఈరోజున నేను కూడా మీలాగానే ఒక ఉపాధ్యాయుడిని అయ్యాను కారణం ఏమిటి అంటే మీలాగా ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుడిగా ఉండాలని నా యొక్క కోరిక అని చెప్పి అయినా టీచర్ గారిని నాదొక మనవి నాదొక ప్రశ్న ఆ రోజు మీరు ఎందుకని నా పేరు చెప్పలేదు అందరి ముందు కారణం ఏంటి అంటే అప్పుడు టీచర్ గారు అన్నారట రవి నువ్వు ఈరోజు చెప్పే వరకు కూడా ఆ రోజు ఆ దొంగతనం చేసింది నువ్వని నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు తెలియదు ఎందుకనంటే మీరందరూ కళ్ళు మూసుకొని గోడవైపు తిరిగారు నేను కూడా కళ్ళు మూసుకొని మీ జేబులు వెతికాను కారణం నాకు కూడా తెలియకూడదు ఎవరా తప్పు చేశారు ఒకవేళ తెలిస్తే నేను ఆ కుర్రవాణ్ణి వేరుగా చూస్తానేమో అనే భయం నాలో ఉంది సమానంగా చూడనేమో అనేటి భయం నాలో కూడా ఉంది కాబట్టి ఈరోజు నువ్వు చెప్పకపోతే నా జీవితకాలమంతా కూడా ఆ రోజు ఆ దొంగతనం చేసింది ఎవరో నాకు కూడా తెలిసి ఉండేది కాదు అని చెప్పారట యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఆ టీచర్ గారు ఆ వాచ్ని వెతికి ఆ పిల్లవాడికి ఇచ్చారు కానీ పలానా వాడు దొంగ పలానా వాడు తప్పు చేశాడని వేయడానికి కాదు కాని ఆ కుర్రవాడు తనకి తప్పును తెలుసుకొని సరిచేసుకొని ఇక అటువంటి పాడు పని చేయకుండా ఉంటాడనేటువంటి సదుద్దేశముతో ఆగమన కాలంలో రెండవ ఆదివారం అనేటువంటి ఈ రోజున మనందరము కూడా హృదయ పరివర్తన పశ్చాత్తాపము అనే అంశం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభు రాకముందు బాప్తిస్మ యోహాను గారు ప్రజల వద్దకు వెళ్ళి క్రీస్తు ప్రభు తనకి బహిరంగ జీవితాన్ని ప్రారంభించటానికి ముందు బాప్తిస్మ యోహాను గారు అక్కడ ఉన్నటువంటి జనుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తనము చందుడు అని బాప్తిస్మ యోహాను పలికెను మతై శుభవార్త మూడవ అధ్యాయము రెండవ వచనములో పరలోక రాజ్యము సమీపించినది అంటే యేసు పరలోక రాజ్యము యేసు ప్రభువే దేవుని యొక్క రాజ్యము ఆయనలోనే దేవుని యొక్క రాజ్యం ఉంది కాబట్టి ఆయన తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించుకునే దినాలు ప్రారంభమవుతున్నాయని బాప్తిస్మ యోహాను గారు ఆయన రాకడ కొరకై మార్గాన్ని సిద్ధము చేయటానికి వచ్చినటువంటి వాడు ప్రజల యొక్క హృదయాలని రానున్న మెస్సయ్య వైపు తిప్పటానికి వచ్చినటువంటి వాడు ప్రజల యొక్క హృదయాలని పశ్చాత్తాపము రేకెత్తించి హృదయ పరివర్తనము చెంది దేవుని రాజ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేయటానికి వచ్చినటువంటి వాడు బాప్తీస్మ యోహాను గారు అదే బాప్తిస్మ యోహాను గారు ఈ ఆగమన కాలంలో ఈ రెండవ ఆదివారం రోజున నీకు నాకు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు ఏమిటి మెస్ రాబోతున్నాడు దేవుని రాజ్యం సమీపించినది క్రీస్తు పుట్టుక సమీపించినది హృదయ పరివర్తన చెంది మీ పాపముల కొరకై పశ్చాత్తాపడు ప్రాయచత్వం చేసుకోనండి మీ హృదయాన్ని ఆ క్రీస్తు ప్రభువుకి తగి స్థలముగా మార్చండి పాపాన్ని తొలగించి పరిశుద్ధతని మీ హృదయంలో నింపండి అని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు హృదయ పరివర్తన పశ్చాత్తాపము పాపక్షమాపణ అనే అంశాలను మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు పీలారా ఒక్క విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి పశ్చాత్తాప పడేది హృదయ పరివర్తన చెందేది దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నేను పాపిని అని కన్నీరు కార్చేది పాపపు హృదయముతో పాపపు భయముతో బ్రతకటానికి కాదు ఎందుకని అంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు దేవుడు నన్ను శపిస్తాడనే ఉద్దేశంతో కాదు అయ్యో నేను పశ్చాత్తాపడకపోతే నేను హృదయ పరివర్తన చెందకపోతే నాకు శాపం వస్తుంది నాకు శిక్ష వస్తుంది భయముతో కాదు ఇది మనం గుర్తుంచుకోవాలి మరి ఎందుకు పశ్చాత్తపడాలి అంటే ఆ టీచర్ గారి వద్ద క్షమాపణ పొందిన కుర్రవాడు ఏ విధంగానైతే హృదయ పరివర్తన చెందాడో ఆ టీచర్ గారి యొక్క ప్రేమని అర్థం చేసుకున్నాడో మనం కూడా దాని కొరకే పశ్చాతపడాలి దేని కొరకై దేవుడు ఇంత ప్రేమామయుడా దేవుడు ఇంత కరుణామయుడా ఆ దేవుడు ఇంత క్షమామయుడా ఎంత ఘోరపాపినైనా ప్రేమతో క్షమించేటువంటి కరుణామయుడ ఇంత ప్రేమామయునికి నేను వ్యతిరేకముగా పాపము చేశానా ద్రోహము చేశానా చి ఇక నేను పశ్చాత్తపడతాను ఇట్లాంటి పాడుపులను నేను చెయ్యను ఇటువంటి హృదయం మనలో ఉండాలి పవిత్రుడు పరిశుద్ధుడు నిష్కళంకుడైనటువంటి ఆ దేవుడు ఈ లోకములో జన్మిస్తున్నాడు కాబట్టి నా హృదయాన్ని నేను పవిత్రంగా ఉంచుకుంటాను ఇది తలంపు దేవుడు నన్ను శపిస్తాడు దేవుడు నన్ను శిక్షిస్తాడు నన్ను నరకంలో పడేస్తాడు ఇవన్నీ జరగొచ్చుగాక కానీ దాని వలన కాదండి పశ్చాత్తాపం పొందాల్సింది మనం ప్రేమ కలిగినటువంటి దేవునికి తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నట్టు మన కొరకే వెదికేటువంటి తప్పిపోయిన కుమారుల్లాగా ఉన్నటువంటి మన కొరకే వెతికేటువంటి వెదికి తన యొక్క సిల్వ రక్తంతో మనను కడిగి మరలా తన ప్రేమను మన మీద నింపేటువంటి ఆ ప్రేమమయుడినటుడు దేవుని దగ్గరికి మనం రావాలి అంటే ఇంత ప్రేమామయుడినటు దేవుని దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు నా హృదయంలో పాపం ఉండకూడదు పరిశుద్ధంగా ఉండాలి ఈ మనసు ఉండాలి మనకి ప్రియుల ఈనాటి వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటే మతశుభవ వార్త అధ్యాయం రెండవ వచనంలో బాప్తిస్మ యోహాను గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చందుడు దేవుని రాజ్యం దగ్గరికి వస్తుంది కాబట్టి హృదయ పరివర్తన చెంది మీ పాపాలను తీసివేసుకోండి ఆగమన కాలంలో ఉన్న మనకి రెండవ ఆదివారంలో అడుగుపెట్టిన మనకి దేవుని రాజ్యం దగ్గరికి వస్తుంది ఏమిటి క్రీస్తు పుట్టికే దేవుని యొక్క రాజ్యం పాపముతో చెడుతో చీకటితో ఉన్నటువంటి వారి హృదయాలలోనికి ఆ పరమ పరిశుద్ధుడైన పాముడైనటువంటి యేసురాజు ఏ విధంగా అడుగుపెడతాడు కాబట్టి ఆ పాపాన్ని తీసివేసుకో ఆ తరువాత మతశ వార్త మూడవ అధ్యాయం మూడవ వచనములు ఈ విధంగా అంటున్నాడు ప్రభువు మార్గమును సిద్ధముచ్చయుడు ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండను ఏమంటున్నాడు జాగ్రత్తగా విందా ప్రభువు మార్గమును చేయుడు ఆయన త్రోబలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండను ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు ఏంటి ఇక్కడ ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు అంటే ఈ వాక్యం అనేటువంటిది ఏషియా ప్రవక్త రాసిన గ్రంథములో నలభై అధ్యాయము అధ్యాయము వచనములో మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డారు ఏమని ఒక శబ్దము ఇట్లు పలుకుచుండెను ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు ప్రతి లోయను పూడ్చి ఎత్తు ఎత్తుచెయుడు ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చెయ్యుడు మిట్ట పల్లములను సమతలము కావలియను ఏమిటిక్కడ లోయలను పూడ్చండి పర్వతాలను కోల్చండి సరిచేయండి సమతలం చే అంటే ఒక సమానమైన సమాంతరమైనటువంటి రోడ్డుని మార్గాన్ని సిద్ధం చేయమంటున్నాడు ఎక్కడ వెయ్యాలి పలుగుపారా తీసుకొని వెళ్ళి మన ఊరి పక్కన ఉన్న కొండల మీద గుట్టల మీద దారిని తయారు చేద్దామా లేదు ప్రియులారా ఇక్కడ వాక్యం యొక్క పరమార్థం ఏమిటి అంటే మన హృదయంలో కోపము కక్ష కరుకుతనము పగ ద్వేషం అనేటువంటి కొండలను కూర్చివేయాలి లోబితనము పిరికితనము పిసినారితనము అసూయ అనేటువంటి వాటిని పూడ్చివేయాలి వీటి గురించి మాట్లాడుతున్నాడు ఈ ఆగమన కాలంలో ఒకవేళ మనలో ఇటువంటి కొండలు కానీ ఇటువంటి లోయలు కాని ఉంటే వాటిని పూడ్చివేయాలి కూల్చివేయాలంటున్నాడు అంటున్నాడు ఏమిటి అది పగా దేశము కక్ష కార్పణ్యము ఇవి కొండలు కూల్చివేయాల్సినటువంటివి పిరికితనము లోబితనము అసూయ వీటిని పూడ్చివేయాలి మన జీవితంలో నీ హృదయాన్ని ప్రభు రాకడ కొరకై నునుపైనటువంటి మార్గంగా చెయ్యాలి ఏమంటున్నాడు ప్రిలారా యశ్యా గ్రంథం అవ అధ్యాయంలో స్వయముగా ఈ విధంగా పలుకుతున్నాడు మెట్ట పల్లెములను సమతలము చెయ్యండి అంటున్నాడు ఏంటిది అంటే ఈనాటి మొదటి పట్టణాన్ని ఒకసారి మనం ధ్యానం చేయాలి దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే గ్రంథం పదకొండవ అధ్యాయము ఐదో వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును సత్యమును దట్టి వలె తాల్చునని పలికి తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును చిరుతపులి మేకపులతో కలిసి పర్రుండును దోడయు కొదమసింహయు కలిసి సింగమును కలిసి మేయును చిన్న బాలుడు వానితో వానని తోలుకొని పోవును అర్థమవుతుందండి అందరూ కూడా దేవుని దృష్టిలో సమానులే అనేటువంటి సమభావన సమదృష్టి మనలో ఏర్పడాలి ధనికుడనేటువంటి వాడు పేదవాణ్ణి రాచిరంపాన పెట్టడానికి అవకాశం లేదు క్రీస్తు ప్రభు జన్మించి రెండు వేల సంవత్సరాలైనా కానీ ఇంకా క్రైస్తవ మతంలో కూడా హెచ్చు తగ్గులు వర్గాల పేరిట జాతుల పేరిట కులాల పేరిట మనం ఇంకా కొట్టుకుంటున్నామంటే క్రీస్తు ప్రభువుకి మనం సమమైన మార్గాన్ని సిద్ధము చెయ్యలేదండి బోధకుల మధ్యలోనే ఇటువంటి తరతమ భేదాలు ఏర్పడుతున్నాయి అంటే బోధించే వారే సరియైన రీతిగా జీవించకపోతే ఇంకెక్కడ క్రీస్తు ప్రభువుకి మార్గాన్ని మనం సిద్ధం చేస్తుంది క్రైస్తవుల మధ్యలో వర్గం పేరిట జాతి పేరిట భాష పేరిట ఇంకా మనం హెచ్చు తగ్గులుగా మనం బ్రతుకుతూ ఉంటే కొండల్లాగా ఒకళ్ళు లోయల్లాగా ఒకళ్ళు బ్రతుకుతూ ఉంటే ఈ రోజున్న యోహాను మనందరినీ కూడా చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాడు ఈ జీవిత విధానం ఉన్నటువంటి చోట క్రీస్తు ప్రభు ప్రవేశించడు క్రీస్తు ప్రభు నడవలేడు అని అంటున్నాడు హృదయ పరివర్తన చెందండి మారు మనసు పొందండి అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా సంఘాలని శ్రీ సభని మనం చూడాలి కొన్నిసార్లు పరిశీలించాలి ధైర్యముతోటి నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుని ఏమి లోపాలు ఉన్నాయో సరి చేసుకోవాలి అధికారముతో అంగబలముతో లేకపోతే వివిధ రకాలైనటువంటి ధనము కోసం ఆశపడి మనం క్రీస్తు మార్గానికి కాలిస్తే సమానత్వాన్ని గురించి మాట్లాడుతుంది సౌభాతృత్వాన్ని గురించి మాట్లాడుతుంది సహోదర ప్రేమ గురించి మాట్లాడుతుంది స్వార్థంతో ధనం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం ఆ స్థాయిల కోసం పొజిషన్ కోసం ఏది చేయటానికి సిద్ధపడితే క్రీస్తు ప్రభువుకి మార్గం ఎక్కడ సిద్ధమవుతుంది మనకి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆగమన కాలంలో ఒక వారపు పుణ్యకాలం గతించింది ఆల్రెడీ నీవు నేను ఏ విధంగా ఉన్నాం నీలో నాలో ఉన్నటువంటి ఈ కొండలు ఏంటి ఈ పర్వతాలు ఏంటి ఈ తిప్పలు ఏంటి ఈ లోయలు ఏంటి ఈ గతుకులు ఏంటి వాటిని ఎలా పూడ్చాలి ఇది మనం నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి బాప్తీస్మ యోహాను గారు కలిగినటువంటి కళలు నెరవేరుతున్నాయా ఈనాటి శ్రీ సభలో బాప్తిస్మ యోహాను గారు సిద్ధం చేయాలనుకున్నటువంటి ఆ యొక్క మార్గం సిద్ధంగా ఉంచబడిందా రెండు వేల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా హృదయ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మత శుభవార్త మూడవ అధ్యాయం పన్నెండవ చనంలో పారబట్టుటకు ఆయన చేతి ఎందు చాట సిద్ధముగా ఉన్నది ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గిడ్డంగుల ఎందు భద్రపరచును పొట్టును ఆరని అగ్నిలో పడవేయును పొట్టును ఎక్కడ వేస్తాడంటండి ఆరని అగ్నిలో పడవేస్తాడంట నీవు నేను పొట్టుగా ఉంటున్నామా తాలుగా ఉంటున్నామా తరపగా ఉంటున్నామా పనికి గింజలుగా ఉంటున్నామా పనికినట్టు క్రైస్తవులుగా ఉంటున్నామా లేకపోతే క్రీస్తు సన్నిధిలో క్రీస్తు దృష్టిలో పనికి వచ్చేటువంటి గింజలుగా జీవిస్తున్నామా విశ్వాసం నింపబడినటువంటి గింజలుగా ఉంటున్నామా ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి మతవిశ్వభవార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మీరు ఇక హృదయ పరివర్తనము తగినటువంటి పనులు చేయండి హెచ్చరిస్తున్నాడు హృదయ పరివర్తనకి తగిన పనులు మీరు చెయ్యండి ఆగమనకాలపు రెండవ ఆదివారాన్ని ఆ ఆదివారం వెలిగించే క్రవత్తిని ప్రేమ విశ్వాసము క్రవత్తి అంటారు విశ్వాసం క్రవత్తి అంటారు మొదటి ఆదివారం నిరీక్షణ క్రవత్తి అయితే రెండవ ఆదివారము విశ్వాసానికి చెందిన క్రొవత్తి ప్రేమ విశ్వాసము ద్వారా పశ్చాత్తాపములు అడుగుపెట్టి దేవుని ప్రేమను మనం విరిగి దేవుని మీద విశ్వాసాన్ని ఉంచి పశ్చాత్తాపము ద్వారా దేవుని చేరుకోవాలి మనం ఈనాటి కువ్వొత్తికి మరొక పేరు ఏమిటంటే బెత్తలహేము కొవ్వొత్తి ఆ బెత్తలహేము ఆనందం మనం చేరుకోవాలి ఎలా సాధ్యమవుతుంది హృదయ పరివర్తన ప్రతి ఒక్కరు మన మన స్థాయిలో మన మన స్థితిలో మనలో ఉన్న అవలక్షణాలను గుణాలను చెడుని తీసివేసుకోవాలి అవి తీసివేసుకోకుండా మనల్ని మనమే మోసం చేసుకుంటాం క్రిస్మస్ పండగ కోసం వెళితే ప్రిలారా ప్రభువుని వేడుకుందాం దేవా మాలో ఒకవేళ పశ్చాత్తాపం లేకపోతే హృదయ పరివర్తన లేకపోతే రగిలించండి హృదయ పరివర్తన రగిలించండి అని వేడుకుందాం ప్రియలార ఇదిగో నలభై అధ్యాయములో యశియా గంధములో బాప్తిస్మ యోహాను గారి గురించి ఈ విధంగా పలుకుతున్నాడు ఏమిటి అంటే ఎడారిలో ప్రభు మార్గమును సిద్ధము చెయ్యుడు మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు ప్రతి లోయను పూడ్చి చేయుడు ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చెయ్యుడు మెట్ట పల్లములను సమతలము కావలను కరుకుతావడు నునుపు కావలను ఇది జరగాల్సి ఉంది ప్రభు రాకడొరికి కొరకు మనం మొదటిగా మన హృదయములో జరగాలది పాపం చెడు చీకటి అలా చెప్పాను కదా కక్షలు కార్పణ్యాలు ద్వేషాలు లోబితనము పిరికితనము లేకపోతే పిసనారితనము ఇటువంటి లోయలని మనం పూడ్చివేయాలి మొదట మన హృదయంలో మార్గాన్ని సిద్ధం చేయాలి రెండవది మన సంఘాలలో మార్గాన్ని సిద్ధం చేయాలి అసమానతలని హెచ్చు తగ్గులను మనం తీసివేయాలి చాలా ముఖ్యమైన సందేశం ఈ రోజున బిల్లార ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఆయన మండుచున్న అగ్నిగా రాబోతున్నాడు నీకు నాకు తీర్పు చెప్పబోతున్నాడు అంటున్నాడు తూరుపార బట్టుటకు ఆ రాబోయే మెస్సయ్య చేతిలో చాట సిద్ధముగా ఉన్నది ఒకవైపున హెచ్చరిక ఒకవైపున గద్దింపు మరొక వైపున దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క వాత్సల్యము దేవుని యొక్క కారుణ్యము క్షమాపణ మన పాపనను మనం హెచ్చరిక స్వీకరించి పశ్చాత్తాపడి ఆ దేవుని యొక్క కరుణ ప్రేమ జాలి వాత్సవ్యం మనం పొందుకోవాలి ఈరోజున ప్రత్యేకంగా బాప్తీస్మ యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరము కూడా ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం బాప్తీస్మ యోహాను గారా మీరు క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకే ప్రజలను సిద్ధం చేశారు మేము కూడా మీ అడుగుజాడలో పయనిస్తూ మా జీవితంలో ఎటువంటి పాపం ఉన్నా ఎటువంటి చీకటి కార్యం ఉన్నా కానీ పశ్చాత్తపడి ప్రభు సన్నిధికి వచ్చే బిడ్డలకు మమ్మ దీవించి మా కుటుంబాలలో మా జీవితాలలో మా ప్రతికూలలో మా సంఘాలలో ఉన్నటువంటి అన్ని రకాల పాపపు అసమానతలన్నింటిని తీసివేసి మా కొరకే ప్రార్థన చేయమని తలలో వంచి వేడుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి ఈనాడు మీరు బాప్తీష్మ యోహాను గారి ద్వారా గద్దింపుతో కూడిన హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ రెండవ ఆగమనకాల ఆదివారంలో మేమందరము కూడా నీ ప్రేమను విశ్వాసాన్ని ధ్యానం చేస్తూ పశ్చాత్తపడి నేను చేరుకునేటువంటి బిడ్డలకు ముదీవించండి మా హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని నీ సిలువ రక్తంతో కడిగి వేయండి ఈనాడు నీ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ నీ ప్రేమతో నింపండి నీ శాంతి సమాధానంతో నింపండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి శాంతి సమాధానం ఉన్నటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దాయిచ్చేయమని మానాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరు గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మ దీవించుగాక ఆమెన్